नि అనుముల మండలం అనుముల గ్రామంలో జగదీశ్వర్ రెడ్డి గారు సాక్షాత్తు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినట్టు ఒక మంత్రి ఆయన అంటున్నాడు ప్రచారంలో భాగంగా తొక్కుతం నిన్ను నీ నాయకుడిని తొక్కుతాము అని చెప్పని ఒక లంబాడి బిడ్డలను అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి మాకు ఉద్యోగాలు ఇవ్వండి చనిపోయినటువంటి ఒక సునీల్ నాయక్ న్యాయం చేయండి మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పని అన్న పాపానికి లంబాడ గిరిజన బిడ్డలను తొక్కి సంపుతము అని చెప్పని మంత్రి ఆ రకంగా బెదిరిస్తా ఉంటే ఏం రాజ్యంలో ఉన్నాం ఇది ఏం అరాచకత్వం అని చెప్పని వాళ్ళ టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళ కొమ్ము కాస్తున్నటువంటి పోలీసులను కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పోలీసులా మీరు, టీఆర్ఎస్ పార్టీ పాలెగాళ్ళా మీరు? ఇవాళ జగదీశ్వర్ రెడ్డి మీద కేసు పెట్టాలా? కొట్టుతాం తొక్కుతాం సంపుతాం అన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి మీద కేసు పెట్టాలా? కేసు పెట్టాల్సింది పోయి ప్రశ్నించి మాకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పని అడిగినటువంటి వాళ్ళను లాఠీచార్జ్ చేసి విచ్చలవిడిగా దాడి చేసేటువంటి ప్రయత్నం పోలీసులే చేస్తూ ఉంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక గుండాలు నెంబడి పెట్టుకొని సబ్ ఇన్స్పెక్టరో సిఐఓ తెలివిదైన పోలీస్ డ్రెస్ చేసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా కలిసిపోయి అక్కడ మానవతారాయను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుండాలు పోలీసులు కలిసి కొడతా ఉంటే ఏం రాజ్యం ఇది? పోలీసులు రాజ్యాంగాన్ని కాపాడాలనుకున్నారా లేకపోతే కేసీఆర్కు కాపలా కుక్కలు లేకుంటారా అని చెప్పని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇది అన్యాయమే. యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ. దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ విచ్చలవిడిగా ఈ రకమైన దాడులకు పాల్పడతా ఉంటే ఇంతవరకు కేసులు పెట్టాల ఎస్ఐ మీద, ఇంతవరకు జగదీశ్వర్ రెడ్డిని తప్పు మాట్లాడిండు అని చెప్పని నా ఎన్నికల కమిషన్ చెప్పలేదు, నా లేకపోతే స్థానిక పోలీసులు కూడా ఇంతవరకు ఈ రకంగా కొట్టి చంపుతానడం తప్పు అని చెప్పని ఆయన పైన కూడా కేసులు పెట్టిన దాఖలాలు లేవు.